हवामहे न शृण्वन्नुतिभिश्चिदसादनं श्रीमहागणाधिपतये नमो नमः कृणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురు శుక్రశనిభ్యశ్ శరాహవే కేతవే నమ ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు జూలై ఏడవ తేదీ ఆదివారం ఈరోజున మనం రాబోయే వారం రోజుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం అందులో ముఖ్యంగా ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం వర్షంకు ఆషాడ మాసం శుక్లపక్షం విధిగా తెల్లవారితే మరి సోమవారం అనగా నాలుగు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంది పుష్మి నక్షత్రం పూర్తిగా ఉంది వర్జం పగలు ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ఐదు నిమిషాల వరకు ఉన్నాయి అమృత ఘడియలు రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉన్నాయి సాయంత్రం దుర్ముహూర్తం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు రెండు గంటలకు సమయం అనుకూలంగా ఉంది విజయవాడకి సూర్యోదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఈరోజున ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారాలు చేద్దాము అనుకునే వాళ్ళకి మరి ఉదయం ఎనిమిది గంటలకు ఈ సమయం అనుకూలంగా ఉంది ఈ వారంలో మరి ఉన్నటువంటి మొత్తం గ్రహాల యొక్క సంచార వివరాలు చూస్తే శని ఈ వారం రోజులు కుంభంలోనే ఉంటారు రాహు మీనంలో ఉంటారు కుజుడు ఈ వారం రోజులు కూడా ఆయన మేషంలో ఉండి పన్నెండు తారీఖు నాడు వృషభంలోకి వెళ్తున్నారు గురువు ఈ వారమంతా కూడా వృషభంలోనే ఉంటారు రవి మిథునంలో ఉంటారు అలాగే శుక్రబుధులు ఇద్దరు కూడా కర్కాటకంలో ఉంటారు కేతు కన్యలో ఉంటారు అలాగే ఆదివారం సోమవారం మంగళవారం నాడు మించుమించుగా ఉదయం ఎనిమిది గంటల వరకు కర్కాటకంలో చంద్రుడు ఉండి తర్వాత మరి ఆయన పదకొండో తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా సింహంలో ఉంటారు అక్కడి నుంచి మరి పద్నాలుగు తారీఖు ఉదయం వరకు కూడా కన్యలో సంచారం చేస్తూ ఉంటారు ఇది ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం ఇప్పుడు మనం ఈ ఆషాఢ మాసం సందర్భంగా రెండు విషయాలని బాగా ప్రస్ఫుటంగా చూడాలి కారణం ఏంటంటే ఆషాఢ మాసంలో ఈ వారాహి నవరాత్రులు అందరూ కూడా ఏమండి అందరూ చేయొచ్చా అన్ని దేవాలయాల్లో చేయచ్చా అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ వస్తున్నారు కొంతమంది ఇది తాంత్రికమని ఉత్తరాదిలో చేస్తూ ఉంటారని వామాచారం అని ఇవన్నీ చెప్పుకుంటున్నారు లేదు సాత్విక దేవతామూర్తుల యొక్క ఆరాధనలో విధానంగానే ప్రతి దేవాలయంలోనూ కూడా అవకాశాన్ని పురస్కరించుకుని వారాహి నవరాత్రులు చేయొచ్చు చేయాలి కూడా దాని మూలంగా భూమి సస్యశ్యామలం అవుతుంది అంతేకాకుండా వారాహి నవరాత్రులు కనుక మొదలెట్టేటైతే ఆ దేవాలయాల్లో శ్యామలా నవరాత్రులు కూడా చేయాలి ఇది గమనించుకోవాలి కారణం ఏంటంటే మహారాజ్ఞి జగన్మాత ఆ తర్వాత మంత్రిని శ్యామల తర్వాత సేనాని వారాహి మంత్రిని వలసేసి రెండు వైపులా ఉన్నటువంటి మంత్రిని వారా సేనాని వారాహి అయినప్పుడు మంత్రిని శ్యామల వైపు చూడకుండా కేవలం వారాహి నవరాత్రులు చేయడం అనేది అంత సంభవైన పద్ధతి కాదు అలాగే ఇది తాంత్రికమని వామాచారం అని అవన్నీ కూడా పిచ్చి మాటలు చక్కగా దక్షిణాచారమే సాత్వికమైనటువంటి దేవతామూర్తిగానే మనం ఆ వారాహిని అనుష్ఠిస్తున్నాం అది గమనించుకోవాలి అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే ఉపాసన దేవాలయాల్లో కూడా చేయొచ్చు మొదటి నుంచి లేదు కదా అంటే అనేది మనకి మనం చూడాలి ఇవాళ కొత్తగా ప్రారంభం చేస్తున్నామంటే ఇది సాంప్రదాయ విరుద్ధమైనటువంటి కార్యక్రమం కాదు పురాణ సంబంధంగాను శాస్త్ర సంబంధంగాను ప్రోత్సహించినటువంటి ఆచార వ్యవహారాలు మాత్రమే మనం అనుష్ఠించకూడదు అవి దురాచారాలు అవుతాయి ఒక పురాణ ఆధారం కానీ ఒక శాస్త్ర ఆధారం కానీ ఉంది అంటే కనుక అటువంటి విషయాలను మనం అనుష్టిస్తే వాటి ద్వారా మనకి శ్రేయస్కరం సమాజానికి శ్రేయస్కరం లభిస్తాయి తప్పితే దుష్ఫలితాలు రావు ఎప్పుడు అది గమనించుకోవాలి అలాగే దేవాలయాలు ఎప్పుడూ కూడా ఉత్సవాలు చేయడం కోసమే ఆ ఉత్సవాల కోసమే దేవత దేవతామూర్తులకు సంబంధించిన ఉత్సవాలు అన్ని రకాల ఉత్సవాలు చేయడం కోసమే ఇంకా అది ఉండగా ఎన్ని రకాల ఉత్సవాలు మనకి తెలిస్తే ఎన్ని రకాల ఉత్సవాలు జరపచ్చు అక్కడ అది అక్కడికి అది అయిపోయింది రెండోది అంటే ఆషాఢ మాసంలో అత్తా అత్తాకోటలు ఒక చోట ఉండొచ్చా అనే దాని మీద మనం ఇదే ప్లాట్ఫామ్లో మన ధర్మ సందేహాల్లో చెప్పుకుని వచ్చాం అత్తాకోటళ్ళు ఒక చోట ఉండకూడదు అనే విషయానికి సంబంధించి శాస్త్రవాక్యాల్లో బలమైనటువంటి వాక్యాలు కనబడట్లా భార్యాభర్త ఒక చోట ఉండకూడదు అనేటువంటి వాక్యాలు రాసినటువంటి జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు ధర్మశాస్త్ర గ్రంథాలు కనబడుతున్నాయి అయితే వేదం వైదిక మార్గం వివాహమూర్తి దగ్గరించి భార్యాభర్తలనే దూరంగా ఉండదని ఒకదోట ఉండమని చెప్పుకుంటూ వచ్చింది అలాంటిది ఇప్పుడు ప్రత్యేకం వీళ్ళతో దూరం చేయడం కోసం చెప్పేసి ఒక నెల రోజుల పాటు దూరంగా ఉంచడం కోసం చెప్పేసి ఆఠాడ మాసం అనేది వచ్చింది అంటే ఎంతవరకు శాస్త్రీయం అనేది మరి పెద్దలు నిర్ణయం చేయాల్సిన విషయం కాదు అత్తాకోడలు కదా దూరంగా ఉండమన్నాం అని చెప్తూ ఉంటారు నువ్వు ఏంటి శాస్త్రంలో ఆ వాక్యం లేదే శాస్త్రంలో అత్తాకోడళ్ళు ఒక చోట ఉండొద్దు అన్న వాక్యం ఎక్కడా లేదు ఇంకోటి ఆ చెప్పబడినటువంటి ఆ శాస్త్రంలోనే కన్య అనే పదం వాడారు కన్యక అంటే పదిహేడు సంవత్సరాల వయసు వరకే వివిధ పాఠాల్లో కొంతమంది ఎమ్మెల్యని చెప్పారు కొంతమంది పదం చెప్పారు ఇట్లా ఉంది అంతకుమించి మరొక మాట కనబడట్లా కాబట్టి అది కొంచెం ఆషాఢంలో అత్తాకోడలో ఉన్న విషయానికి సంబంధించి నా మాటని గౌరవించమని మాత్రం పొరపాటును కూడా అడుగును ఎదురకుండా ఉన్న శాస్త్రాన్నే శాస్త్రీయంగా మంచి శాస్త్రవేత్తల చేత రీసెర్చ్ చేసి విషయాన్ని కనుక్కోవడం మంచిది చెప్పేసి నేను చెప్తున్నాను నా అభిప్రాయం అయితే అక్కడ బేస్లెస్ శాస్త్రం అంతా కనబడుతోంది అది రజసులాపూర్వం వివాహమైన వాళ్ళ విషయంగా చెప్తున్నటువంటి మాటలుగా కనబడుతున్నాయి రెండోది ఏంటంటే భార్య భర్త ఇంట్లో కనుక ఉంటే వివాహం మొదటి సంవత్సరం భర్త ఇంట్లో కనుక ఉంటే అత్తగారి అని చెప్పారు భార్య ఇద్దరు కలిసి ఉండాలనేగా వివాహం చేసేది ప్లస్ ఉండమనేగా ప్రమాణం చేయించారు అక్కడ ఎక్కడా కూడా విడనాడము వేరేగా ఉండము కలిసే ఉండమనేగా ప్రమాణాలు చేయించారు మరి ఆ వేదమంత్రాల అర్థం ఏమిటి కాబట్టి ఇక్కడ కొంచెం రాంగ్ గైడెన్స్తో ఉన్నటువంటి శాస్త్రం ఇక్కడ మనకి అక్కడ కనబడుతోంది రెండోది అక్కడ భర్త ఉన్న ఇంట్లో భార్యను ఉండదు అన్నారు కానీ అత్తగారు ఉన్న చోట కోడలు ఉండదు అని చెప్పాల పెద్ద విశేషం కానీ మనం ఏమిటి అత్తగారిని కోడలు ఒకచోట ఉండద్దని ఆచరిస్తున్నాం కాబట్టి ఇక్కడ శాస్త్ర దూరమైనటువంటి అంశంగా ఉందన్న విషయాన్ని నాకు ఉన్నటువంటి అనుమానాలని కూడా ఇక్కడ వ్యక్తీకరించాను మీరందరూ కూడా మీకు తెలిసినటువంటి శాస్త్ర పనుల చేత అయ్యా శాస్త్రంలో ఏం చెప్పండి ప్రతి పదానికి అర్థం చెప్పండి ఇప్పుడు మేము కూడా అన్ని పదాలకి అర్థాలు తెలిసినాయి కాబట్టి ఈ పదానికి ఉన్న అర్థాలు ఏంటి అని తెలిసింది కాబట్టి మేము కూడా ఇప్పుడు వాదన చేస్తాం అని చెప్పి మీరు కూడా మొదలెట్టండి ఇందులో బేస్లెస్ థింగ్స్ కనబడతాయి ఇవన్నీ వాదించే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి వివాహ మంత్రాల యొక్క అర్థం మాత్రం భార్యాభర్త ఇద్దరు కూడా విడనాడకూడదు ఒక చోట ఉండాలనే వివాహ మంత్రాల అర్థం ఆ నేపథ్యంలో ఇది మీరు ఒకసారి అనుష్ఠించి దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఇక మనం ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా పన్నెండు రాసుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం ముందు మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా మరి అన్ని కార్యక్రమాలు కొంచెం ఇబ్బందికరంగానే నడుస్తూ ఉంటాయి ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు తరచుగా వచ్చే అవకాశం ఉంది కుటుంబ విషయాల్లో చిన్న చిన్న సమస్యలు వస్తాయి అవి మీ వైపు నుంచే ప్రారంభమవుతాయి కానీ అవి క్రమంగా సమస్య పోయే అవకాశం ఉంటుంది తెలివిగా ప్రవర్తిస్తారు ఓర్పుగా వ్యవహరిస్తారు మరి ఉద్యోగం విషయంలో వ్యాపార విషయంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే వాటిని కూడా చక్కగా ఎదుర్కొంటారు సరి చేసుకుంటారు అందరూ మీకు ప్రారంభంలో ఇబ్బంది పెట్టేవాళ్ళుగా ఉంటారు క్రమంగా వాళ్ళందరూ కూడా మంచి మార్పులతో మీ వైపు స్నేహంగా మారుతారు కుటుంబ విషయాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అన్నిట్లోనూ కూడా కుజరాహుల యొక్క సంచార ప్రభావం చేత ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది మీరు ఆ నిమిత్తంగా కుజరాహులకి ఒకసారి సుబ్రహ్మణ్య ఆరాధన దుర్గా సంబంధించిన రోజులు చేసుకుని బయటకు వెళ్తూ ఉంటే మీరు వాటినన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అలాగే మరి ఉన్నటువంటి ఈ యొక్క వ్యవహారాల్లో షేర్ మార్కెట్లోనూ ఫైనాన్స్ వ్యాపారులు అలాగే విద్యార్థులు రైతులు వీళ్ళందరికీ కూడా గురుబలం బాగుంది కొంచెం ఓర్పు సహనం ప్రదర్శిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్యం మీద పాత సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి మరి మరొక ముఖ్య విషయం ఏంటంటే అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో కోర్టు వ్యవహారాల్లో కొంచెం ఓర్పు వహించాలి భరణి నక్షత్రం వాళ్ళకి ప్రయాణ సౌకర్యాలు బాగుంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగుంటుంది కృత్తిగా ఊటపాతం వాళ్ళకి అన్ని రకాలుగాను కూడా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి యోగాలు బాగా లభిస్తూ ఉంటాయి తదుపరి వృషభ రాశి గురుబలం కొత్త ప్రయోగాలు చేయకుండా పాత వ్యవహారాలు పాత సమస్యల మీద కనుక దృష్టి కేంద్రీకరణ చేస్తే చాలా సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంది ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వ్యయకుజుడు యొక్క సంచార ప్రభావం ఈ పన్నెండు తారీఖు నాడు ఆయన జన్మంలోకి రావడం ఈ రెండు కూడా కొంచెం ఇబ్బందికరమే కుజగ్రహానికి ప్రత్యక్షంగా ఒకసారి శాంతి చేయించుకోండి పైగా ఎల్లుండి బుధవారం మంగళవారం చతుర్థి ఈ మేషరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు అలాగే తులారాశి వాళ్ళు కన్యారాశి వాళ్ళు వీళ్ళు కుజుడికి శాంతి చేయించుకుంటే ఆ భౌమచతుర్థి నాడు చాలా విశేషం ఇంకా ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో తెలివిగా ఓర్పుగా సంచరించే అవకాశం వస్తుంది పనులు కొత్తవి ఎక్కువగా పెంచుకోవడం కంటే కూడా రోజువారీ పనులు చేసుకుంటూ వెళ్ళడం మంచిది ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎటువంటి విషయాలనైనా సరే తెలివిగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అందరూ సహకారం చేస్తారు మీ దగ్గర పనిచేసే వాళ్ళు ప్రధానంగా బాగా అనుకూలంగా మీకు సహకారం చేసి పెడతారు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా బాగా సాగుతూ ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మంచి వెళ్తారు ఉంటాయి విదేశీ నివాసపడ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ కృతీయ రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేకుండా కాలక్షేమం జరుగుతుంది ఆర్థిక వనరులు కావలసిన విధంగా చేకూరుతూ ఉంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ బాగా కనబడుతుంది రోహిణి నక్షత్రం వాళ్ళు అద్భుతమైనటువంటి తెలివి మంచి బుద్ధి కుశలత ప్రదర్శించి లాభాలు అందుకుంటారు తర్వాత మృగశుర కోటి రెండు పాదాలు వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది లాభదాయకమైన ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం వరకు చాలా మటుకు మంచి ఫలితాలతో కానీ రాబోయే వారం దగ్గర నుంచి గురు పూజలు ఇద్దరు కూడా వేయంలో ఉంటున్నారు వ్యవహార ప్రతిబంధకాలు బాగా జటిలంగా ఉండే అవకాశం ఉంది ఏదైనా మీకు అవకాశం కుదిరితే ఈ వారంలో పనులు పూర్తి చేసుకునే ఏర్పాటు చేసుకోండి లేకపోతే కొంచెం లాంగ్ టైం వాటిని వాయిదా వేసుకునేలాగా ప్రయత్నించండి ముఖ్యంగా ఈ స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇక్కడ కుజుడు భూమి కారకుడు కదా అందువల్ల స్థిరాస్తి విషయాలు కోర్టు వ్యవహారాలు ఇట్లాంటివన్నీ కూడా వాయిదాలు వేస్తుడం మంచిది ఏదైనా రుణ సంబంధమైన విషయాల్లో కనుక చికాకులు ఉన్నాయి అంటే కనుక వాటికి కూడా సంబంధించి మీరు నేను బలాన్ని రోజు తీరుస్తానండి అని దగ్గర టైం పెట్టబోకండి వీళ్ళంత లాంగ్ టైంలో టైం తీసుకున్నా నాకు ఆరు నెలలు కుదరదు ఇవ్వలేను అని చెప్పి పెండింగ్ పెట్టుకోవడం మంచిది మీరు కనుక ఒకవేళ కమిట్మెంట్ చాలా దగ్గరలో పెట్టిన ఫుల్ఫిల్ చేయలేరు కారణం ఏంటంటే గురువు కుజుడు ఇద్దరు కూడా ఉంటున్నారు దీనితోడు ఆ కుజుడు ఇప్పుడు మిథన కర్కాటకలోకి రాబోయే కాలంలో స్తంభంలో ఉంటాడు అందువల్ల ఒక సంవత్సరం పాటు ప్రొలాంగ్ చేసినా పర్లేదు ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి ఇక్కడి నుంచి ప్రారంభం చేసి మీరు ఈ పన్నెండు నాడు వేయంలోకి వచ్చిన కుజుడు మీకు ఇంచుమించుగా పై ఏప్రిల్ మే వరకు కూడా ఇబ్బందిని సృష్టిస్తూ ఉంటాడు మిథున రాశి వాళ్ళకి గురువు కూడా ఆల్రెడీ ఇప్పటికే వేయంలో ఉన్నారు ఈ గురు కుజుడు ఇద్దరు కూడా ఇబ్బంది పెడుతుంటారు తరచుగా కుదురింత ఓపిక ఉంటే నమ్మకంగా చక్కగా మంచి బ్రాహ్మణి పెట్టుకుని గురు కుజులకి ప్రతి సమయం నెలలోనూ ఒకసారి జపం చేయించడం కూడా మంచిది గురుపుజులు సంబంధించిన దేవతామూర్తులు సుబ్రహ్మణ్యం దక్షిణామూర్తి ఇద్దరికి కూడా నిత్యం చక్కగా స్వంతగా మీరే స్తోత్రాలు పారాయణ చేసుకోవడం ఇంకా ఉపాసనలు ఉంటే ఉపాసన చేసుకోవడం మంచిది కొత్త ప్రయోగాలు చేయకుండా పాత వాటిల్లో సమస్యలు రాకుండా అన్ని పనులు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది ఆర్థిక చికాకులు ఆరోగ్య చికాకులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది విదేశీ నివాసపడే ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం వస్తుంది ఇక్కడ విద్యార్థులకి రైతులకు కూడా బహు జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తున్నాం ఆర్థిక లావాదేవీలతో కూడుకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు జాగ్రత్తగా జాగ్రత్త చూసుకోవాలి మరి ఫైనాన్స్ వ్యాపారులు షేర్ వ్యాపారులు మీ యొక్క ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి విదేశీ నివాసపడ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం మీ యొక్క ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకోవాలి కొత్త పనులు చేయడం కంటే కూడా పాత కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం మంచిది ఈ వారంలో బుధ శుక్రుల యొక్క సంచారం అనుకూలంగా ఉంది అందువల్ల మీరు ఏదైనా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కుటుంబ వ్యవహారాల్లో వచ్చిన సమస్యలు ఏమైనా ఉంటే కొంచెం ఓర్పు కనుక ప్రదర్శిస్తే సాల్వ్ చేసుకునే అవకాశం వస్తుంది మృగశా మూడు నాలుగు పదాలు వాళ్ళకి ఇప్పుడున్నటువంటి పీరియడ్లో కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలను అని చెప్పి సూచిస్తున్నాం తదుపరి ఆర్ద్రా నక్షత్రం వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి అలాగే ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళకి ఈ వారంలో ఆర్థిక లావాదేవీలు రుణ సంబంధమైన వ్యవహారాలు కొంచెం ఇబ్బందిని సృష్టించేవిగా కనబడుతూ ఉన్నాయి కర్కాటక రాశి ఈ వారంలో కర్కాటక రాశి వాళ్ళకి ధైర్యం బాగా పెరుగుతూ ఉంటుంది ప్రతి పనిని కూడా నేను చేయగలను అనేటువంటి ధీమా బాగా వ్యక్తమవుతూ ఉంటుంది కుటుంబ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి ఆర్థిక విషయాలు జాగ్రత్త చూసుకోవాలి ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి విదేశీ నివాసం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా బాగా జాగ్రత్తలు పడాలి ఎవరి వ్యవహారాలను ఎక్కువ చేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి విదేశీ నివాసపడిన ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో మీరు ఎంత జాగ్రత్తలు పాటిస్తే అంత ఉత్తమమైన ఫలితాలు వస్తాయని చెప్పి చూస్తున్నాం మిగతాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం అందరితోనూ కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా సూచన చేస్తున్నాం ఇక్కడ అంతా బాగున్నట్టుంటుంది అన్ని పనులు బాగా జరుగుతూ ఉంటాయి కానీ ఒక అష్టమ శని వేయరవి సందర్భంగా మీరు కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి ఇతరుల వ్యవహారాల్లో కలవ చేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకోవాలి ఇక్కడ జన్మ శుక్రుడు గురువు సహజంగా మీకు తెలివితేటలు బాగా ఇస్తూ ఉంటారు ఏ పని ఎట్లా చేయాలి ఏ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలి ఇలాగా మీకు అన్ని విషయాలను కూడా ఒక చక్కనైనటువంటి క్లారిటీ కలిగి మీరు ముందుకు వెళుతూ ఉంటారు కానీ సడన్గా ఎప్పుడు సమస్య సృష్టింపబడుతుందో ఎప్పుడు లేనిపోయిన సమస్యలు మీద పడతాయో తెలియని పరిస్థితి కూడా నడుస్తూ ఉంటుంది ఈ దృష్ట్యా జాగ్రత్త తీసుకోండి రోజు ఆంజనేయ వారి దేవస్థానంలో రామనామం చెప్తూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి జాగ్రత్త పడ్డ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా లాభాలే అలాగే అజాగ్రత్తగా ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఈ వారమంతా కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది పునరుసు నాలుగో పదం వాళ్ళు సమస్యలన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు పుష్యమైన నక్షత్రం వాళ్ళు సమస్యలకు దగ్గరగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బుద్ధిమాంద్యంతో కొన్ని కొన్ని పనులు పాడు చేసుకునే అవకాశం వస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రవర్తించుకుని మీ కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ సింహరాశి సింహరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగాను వేగంగాను నడుపుకుంటూ ముందుకు వెళ్తారు వీళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ కూడా బాగా అబ్జర్వేషన్ చేసి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఏ పని చేయవచ్చు ఏ పని చేయకూడదు అనే విషయాల్లో ఒక చక్కనటువంటి క్లారిటీతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి అయితే వాహనాల విషయంలో ప్రయాణ విషయంలో జాగ్రత్త పాటించాలి వ్యాపారస్తులు ప్రతి అంశాన్ని కూడా స్వయంగా చూసుకోవాలి విద్యార్థులు రైతులు కూడా ఈ వారంలో మంచి ఫలితాలు పొందుతారు ఇక్కడ ఆగ్రహావేశాలు ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత ప్రోగ్రెస్ బాగుండే అవకాశం రెండోది మందగమనంగా పనులు నడుస్తూ ఉంటాయి మీరు రెండు గంటల్లో ఈ పని పూర్తి అవ్వాలి అనుకుంటే అది రెండు గంటలు దాడుతున్నప్పటికే ముందు అవ్వదు మీరు పర్టికులర్గా ఏ వ్యవహారాన్ని సరే ఇలా క్లోజ్ చేయాలి ఇంత టైంలో చేయాలనుకుంటే చేయలేకపోవచ్చు కానీ ఆ విషయాల్లో మీరు కోపాకషాలు తెచ్చుకోవడం కూడా మంచిది కాదు అయితే ఎన్ని వ్యవహారాలను సరే మీరు స్వయంగా చూసుకోవడమే మంచిది కారణం అంటే మీకు అష్టమరాహు ఈ మాటని ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు అనేది తెలుసుకోకుండా వింటూ ఉండాలి దానికి తగ్గట్టుగా అనుష్టిస్తూ ఉండాలి ప్రవర్తిస్తూ ఉండాలి కారణం అంటే సప్తమ శని అష్టమరాహు అనేవాళ్ళు ఇతరుల మీద ఆధారపడిన కార్యక్రమాలంటనే కూడా పాడు చేస్తూ ఉంటారు అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ప్రస్తుతం ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోత్సాహంగానే ఉంటుంది డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు బాగుంటాయి రుణ వ్యవహారాలు బాగానే ఉంటాయి అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు విషయాలన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది తర్వాత ఇందులో నక్షత్రం వాళ్ళు చాలా గొప్ప తెలుగుదేటలు ప్రదర్శిస్తారు సమయానికి సందర్భానికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటారు అన్ని పనులు కూడా వీళ్ళు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు తర్వాత పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యలన్నీ కూడా తీరి అందరూ కూడా దగ్గరకు వచ్చే అవకాశం వస్తుంది ఉత్తర ఊటపాదం వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలని వాళ్ళు సానుకూలంగా మరదలుచుకుంటూ కార్యక్రమాలని విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఈ రాశి వాళ్ళు హృదయకాలంలో ఆంజనేయ స్వామి వారి దగ్గర శ్రీరామ శరణమమ్మ అని చెప్పి పదకొండు ప్రదక్షిణాలు చేయడం ప్రదోషకాలంలో మరి దుర్గా సప్తలోకి పారాయణ చేసి శివాలయంలో శ్రీమాత నామం చెప్తే పదకొండు ప్రదక్షిణాలు చేయడం వల్ల ఇంకా బెనిఫిట్లు బాగా పెరిగే అవకాశం వస్తుంది ఇబ్బందికరంగా ఉన్నటువంటి వేయ శుక్రుడు సప్తమశని అష్టమరాహులు కూడా అనుకూలించే అవకాశం వస్తుంది ప్రోగ్రెస్తో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుపునే అవకాశం వస్తుంది బెటర్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఇంకా బాగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది గృహస్థులు అనుకూలిస్తున్నాయి ప్రస్తుతం భాగ్యరాజ్య లాభస్థానాల్లో ఐదు గ్రహాలు చేరడం షష్ట శ్రేణి అనుకూలించడం ఈ దృష్ట్యా ఒక చిన్న సూచన చేయదలిచామంటే సమయాన్ని వృధా చేయకండి మీ కొత్త ప్రాజెక్టుల గురించి కానీ వెనకాల ఉన్నటువంటి సమస్యలు కానీ పెండింగ్ ప్రాజెక్టులు కానీ వీటిని సానుకూలం చేసుకోవడం కోసం అని చెప్పేసి మీరు బాగా కృషి చేస్తే బాగుంటుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనపరచాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాతరలు పాటించాలి విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాల్లో మీరు జాతర పాటించే లాభాలు అందుకుంటారు కుటుంబ విషయాల్లో సమస్యలను పరిష్కరించుకుంటారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలను పరిష్కరించుకుంటారు ఆర్థిక లావాదేవీలు బాగా జరుపుకుంటారు సాంఘిక కార్యక్రమాల్లో మర్యాదలు పొందుతారు భగవద్ అనుగ్రహంతో చాలా మటుకు మీకు భవిష్యత్తు మీద ఆశ జనించి ప్రోగ్రెస్తో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఉత్తర రెండు మూడు నాలుగు పదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా బాగా నడుస్తాయి తర్వాత మరి ఈ హస్తానక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా సానుకూలపరచుకుంటూ లాభాలు పొందుతారు చిత్త ఒకటి రెండు పదాలు వాళ్ళకి ఈ వారంతో ఉన్నటువంటి గ్రహచార రీత్యా వచ్చేటువంటి సమస్యలంటికి కూడా పరిష్కారాలు లభించే అవకాశం ఉంది అవకాశాన్ని పురస్కరించుకొని రోజు ప్రదోషకాలంలో దుర్గా సప్తులోకి పారాయణ చేస్తూ ఉండండి చాలా మంచి మార్పు వస్తాయి తులరాశి అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తున్నాయి గ్రహచారం చాలా బాగుంది కేవలం గురుగుజులు మాత్రమే ఇబ్బందికరంగా ఉన్నారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే గురుకూజులు యొక్క ప్రభావం చేత మధ్య మధ్యలో ఏదో తెలియని సమస్యలు వచ్చే అవకాశం మీరు కూడా ఆగ్రహవేశాలతో మాట్లాడే అవకాశం వస్తుంది జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యను పరిష్కరించుకునే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో బహుశ్రద్ధ జాగ్రత్త కనపరచాలి ఆర్థిక లావాదేవీలు ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త తీసుకోవాలి విదేశీ నివాసం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది సహజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కొంచెం జాగ్రత్త పడ్డటువంటి తులారాశి వాళ్ళకి అన్ని కోణాల్లోనూ లాభాలు ఉన్నాయి దూకుడుగా చికాకుగా ఉండేటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఈ వారమంతా కూడా ఇబ్బందికరమైన ఘటనలు ఉన్నాయి అందువలన ప్రశాంత చిత్తంతో వ్యవహరించండి కొత్త వ్యవహారాలు పోకండి పాత వ్యవహారాలని తరచుగా మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి చిత్త మూడు నాలుగు పదాలు వాళ్ళకి ఇంకా కొన్నాళ్ళ పాటు ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిక్కాకులు ఉండే అవకాశం ఉంది స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా సాగుతూ ఉంటాయి కానీ ధైర్యయుక్తమైన బుద్ధుని ప్రదర్శిస్తూ విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు విశాఖ ఒకటి రెండు మూడు పదాలు వాళ్ళకి ఎక్కడా లేనటువంటి సమస్యలు కనబడటం ఆర్థిక లావాదేవీలో చిక్కాకులు రావడం వాటిని సరిచేసుకోవడం సరిపోతుంది అందువలన వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సుబ్రహ్మణ్య ఆరాధన వదిలిపెట్టకుండా కొన్నాళ్ళు చేయడంలో లాభాలు ఉంటాయని చెప్పేసి సూచిస్తున్నాం వృష్టికి రాశి ఆచారంలో ఈ వారంలో మారుతున్న కుజుడు మీకు భవిష్యత్తులో ఇంచుమించుగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు కూడా అనుకూలం తక్కువగానే ఉంటారు ఆయన వలన ఏవో లేనిపోయిన సమస్యలన్నీ కూడా మీద పడే అవకాశం వస్తుంది ఉద్యోగ విషయంగా కానీ వ్యాపార విషయంగా కానీ ఆర్థిక విషయాల్లో కానీ నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కానీ విదేశీ నష్టపడం ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కానీ కొంచెం చిన్న చిన్న సమస్యలు ప్రారంభమై అవి ఒత్తిడికి దగ్గర తీసుకెళ్లే అవకాశం వస్తుంది ఎవరిని నమ్మలేని పరిస్థితి నమ్మి ఎవరి చేత ఏ కార్యక్రమానికి కూడా శ్రీకారం పెట్టించలేని పరిస్థితి మీ పనులు మీరు చేసుకోలేనటువంటి ఒత్తిడి కొంచెం శారీరక శ్రమ ఈ రాబోయే కాలంలో కుజుడు చాలా విచిత్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఘటనలు సృష్టిస్తూ ఉంటారు మధ్యలో కొన్నాళ్ళు బుధశుక్కులు బాగుండడం రవి బాగుండడం వీటి మూలంగా సమస్యలు ఉంటాయి ఈ వారంలో కుజుడు రవి ఈ వారం పై వారం కూడా అనుకూలాలు తక్కువగా ఉన్నారు ఇక్కడ ఈ పన్నుదారు నాడే కుజుడు మారుతున్నారు కాబట్టి భౌమ చతుర్థి మళ్ళీ దగ్గరలో లేదు అందువల్ల రేపు వస్తున్న మంగళవారం నాడే ఒకసారి కుజుడికి అడ్వాన్స్గా జపం చేయించండి ఒకసారి శాంతి చేయించడం మంచిది అలాగే ప్రతి నెలలోనూ ఇక్కడ నుంచి వచ్చే ఏప్రిల్ దాకా కుజుడికి జపం చేస్తూ ఉంటే ఆరోగ్య సమస్యలు కానీ రుణ సమస్యలు కానీ కలహ సమస్యలు కానీ వ్యవహార సమస్యలు కానీ జరగకుండా ఉంటాయి మీ పనులు మీరు స్వయంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించడానికి కొంచెం ధైర్యం వస్తుంది యాక్చువల్లీ ఇక్కడ రాహువు గురువు అనుకూలంగా ఉన్నారు ఈ వారంలో బుధచుక్కులు కూడా అనుకూలంగా ఉన్నారు కానీ రవి కుజులు ఇద్దరు కూడా ప్రతికూల స్థితిని సూచిస్తూ ఉన్న కారణంగా ఈ వారాంతంలో కొంచెం చికాకులు వస్తాయి ఏ వరకు కూడా పెండింగ్ ఉంసద్దు ప్రతి పని మీరు స్వయంగా చూసుకుంటే ముందుకు వెళ్ళండి అలాగే విదేశీ వాస్తవ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు వంటి వ్యవహారాల్లో ఎక్కడైనా సరే అనుకూలత కనబడకపోయినా పనులు అయిపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రత్యేకంగా సూచన చేస్తున్నాం మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటే చాలా మటుకు లాభదాయకంగా నడిచే అవకాశం వస్తుంది మరి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఏ వ్యవహారాన్ని కూడా మీరు పెండింగ్ పెట్టద్దు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి విశాఖ నాలుగు పదం వాళ్ళకి గురుబలం మూలంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అనురాధ నక్షత్రం వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలను చాలా వేగంగా లాభంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు శ్రమ ఎక్కువ అవుతుంది జ్యేష్ట నక్షత్రం వాళ్ళ విషయంలో బుద్ధిమాంద్యం బాగా పెరిగే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త వెళ్ళాలి దాని మూలంగా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది పని సూచిస్తున్నాం తర్వాత ఈ వృశ్చిక రాశి వీళ్ళు వీలైనంత వరకు దూర ప్రాంత ప్రయాణాలు ఒంటరిగా చేయొద్దని చెప్పేసి సూచన ఉన్నాం ధనురాశి ప్రతి విషయాన్ని కూడా మీరు స్వయంగా చూసుకోవాలి ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పడాలి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పడాలి ప్రస్తుతం మీకు ధైర్యం బాగా పెరుగుతుంది అన్ని పనులు నేను సాధించగలను ధీమాత ముందు వెళ్తారు కుటుంబ విషయాల్లో ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి విదేశీ నివాసపడే ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా నేను ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక వృద్ధి శాతం బాగా ఉంటుంది నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో విదేశీ నివాసపడిన ప్రయత్నాల్లో స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కోర్టు వ్యవహారాల్లో అన్నింటిలోని కూడా మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తే ముందుకు వెళ్ళాలి అన్ని కార్యక్రమాలని కూడా ఎందుకు జాగ్రత్తలు చూసుకోవాలంటే అష్టమంలో ఉండిపోయారు బుధశుక్లు గురువు అష్టంలో ఉండిపోయాడు సప్తమంలో రవి యోగాలు ఇచ్చేటువంటి గ్రహాలుగా శని ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టే సందర్భాలు వస్తున్న కారణంగా ఎంతో జాగ్రత్తగా నడుస్తూ ఉంటే మీకు సమస్యల దూరం అయ్యే అవకాశం ఉంది కుజుడి వలన ఈ వారంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే ఈ వారమంతా కూడా ప్రతి విషయానికి కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ వారం అంతా కూడా అన్ని పనులు స్వయంగా చూసుకుంటూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి జీవితాన్ని గడపడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోవాలి ఈ రాశి వాళ్ళకి కొత్త ప్రయోగాలు చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న విషయాన్ని కూడా మళ్ళీ సూచిస్తూ ఉన్నాం మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలను ముందుగా గుర్తించి దానికి తగినట్టుగా ఏదైనా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి వెళ్ళిగా ప్రయత్నించే అవకాశాలు వస్తాయి పూర్వాష నక్షత్రం వాళ్ళకి చాలా అడ్డంకులు అవాంతరాలు ఉంటాయి వాటిని సాధించుకోవడం కష్టయుక్తం ఉత్తరాక్షణ ఉటపాతం వాళ్ళకి శారీరకమైన ఇబ్బందులు మానసికమైన ఇబ్బందులు పెరిగే అవకాశం కనబడుతూ ఉంది అవకాశాన్ని పురస్కరించిన ప్రాతకాలంలో ఆదిత్య హృదయం నిత్యం పారాయణ చేస్తుండమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం తర్వాత మకర రాశి ఏ అంశం కూడా వ్యవహారం సానుకూలం అవుతుంది కానీ అందరూ బాగా సహకరిస్తున్నారు అనేటువంటి భావనలో మీరు ఉంటారు ఉద్యోగ వ్యాపార విషయాలు చూసుకోవాలి ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త కుటుంబంలోనే ఆడవాళ్ళ యొక్క ఆరోగ్య విషయాల మీద మీరు ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది మీ యొక్క ఉద్యోగ వ్యాపార విషయాల్లో మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శాలు ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ చేసుకోవద్దు అన్ని పనులు స్వయంగా చూసుకోండి అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక్కడ దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయొద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చిన్న చిన్న చికాకులున్నా వాటి అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఉత్తరాఖ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి రవి సంచార అనుకూల ప్రభావం చేత విజయాలు సాధించే అవకాశం ఉంది శ్రవణ నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తి కార్యక్రమాలు చేస్తారు పుణ్య కార్యక్రమాలు చేస్తారు తర్వాత సద పురో ధనిష్ట ఒకటి రెండు పాదాలు వాళ్ళకి ఈ వారం నుంచి మంచి మార్పులు ప్రారంభమవుతూ ఉంటాయి మకర రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా శివాలయంలో యుద్ధ పథకం ప్రదక్షిణ చేయడం మూలంగా కొంచెం మంచి లైఫ్ వచ్చే అవకాశం ఉంది ఈ శివాలయంలో ఆనంద స్వామివారిలో రెండు చోట్ల కూడా కుంభరాశి వాళ్ళు కూడా నిత్యం ప్రదక్షిణ చేస్తుంటే బాగుంటుంది ఇప్పుడు కుంభరాశి వలన కుంభరాశి వీళ్ళకి గ్రహచారంలో చాలా అనుకూల స్థితి తక్కువగా ఉందని చెప్పాలి షష్ఠ శుక్రుడు ఉన్నప్పుడు వల్ల ఎందుకు చెప్పినా అనుకూల స్థితి అని చెప్పాలి లగ్న శని శుక్రుడు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంటారు సరైనటువంటి గౌరవ మర్యాదలు లేకపోవడం సమాజంలో ఎవరు కూడా మిమ్మల్ని సరిగ్గా చూడకపోవడం ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందు వెళ్ళాల్సిన అవసరాలు ఉండం వీటన్నిటినీ కూడా చూస్తే కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం విదేశీ నివాసపణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి మిత భాషణ చాలా అవసరం ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు అన్ని పనులు స్వయంగా చూసుకున్న ముందుకు వెళ్ళండి అంతా కూడా బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు సమస్యలు వస్తాయో ఎవరు అవమానకరంగా మాట్లాడతారో ఉద్యోగంలో వ్యాపారంలో ఎప్పుడు ఇబ్బందులు వస్తాయో తెలియనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి ప్రధానంగా కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో స్నేహంగా ఉండాలి ఎవరితోనూ కూడా ఎక్కువగా సంప్రదింపులు చర్చలు జరపవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకున్న ముందుకు వెళ్ళండి నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకంగా జాతరలు పాటిస్తే ముందుకెళ్ళాలి అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి కనీస మూడు నాలుగు పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి అలాగే తదుపరి సదువిష నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు జరిగే అవకాశం ఉంది తర్వాత పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఎన్ని వ్యవహారాలను సరే స్వయంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి ఈ కుంభరాశి వాళ్ళు రోజు కూడా అవకాశం ఉంటే ఆంజనేయ స్వామి దేవస్థానంలో రామరామయ్యత్వ పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మేను రాశి మేనరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస పడే ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు మంచి మార్పులు వస్తాయి చాలా మటుకు మంచి కార్యక్రమాలు నడిచే అవకాశం వస్తుంది మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది ఇక్కడ పూర్వభద్ర నాలుగు పాదం వాళ్ళకి కార్యక్రమాలంటే కూడా జాగ్రత్తగా పరిశీలించి సానుకూలం చేసుకునే లక్షణాలు పెరుగుతాయి ఉత్తర భద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కమిట్మెంట్స్ తొందరగా ఇవ్వద్దని చెప్పి సూచిస్తున్నాం రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి స్వస్తి ప్రజా భరిపాలయంతాన్యాయన మార్గేణ మహిన్మహేషా గో బ్రాహ్మణే భిష్ హోమస్త లోకా సమస్త సుఖనో భవంతు ఓం దశ o